నవరాత్రి ప్రసాదాల్లో భాగంగా అమ్మవారి ప్రసాదమైన కొబ్బరి అన్నాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ముందుగా దీనికోసం కొబ్బరి ముక్కలు వేసుకొని దాంట్లో వాటర్ పోసి మిక్సీ పట్టుకోండి ఈ విధంగా మెత్తగా దీన్ని ఒక వైట్ క్లాత్లో వేసేసి లేదా ఫిల్టర్ సహాయంతో కొబ్బరి పాలను తీసుకోండి అలాగే ఒక గ్లాస్ రైస్ తీసుకోండి ఈ రైస్ కడిగి గిన్నెలో వేసుకున్నాను ఒక గ్లాసు ఏ గ్లాస్తో అయితే రైస్ తీసుకున్నారో ఆ గ్లాస్తో రెండు గ్లాసుల కొబ్బరి పాలు వేసుకోండి కొబ్బరి మిక్సీ పెట్టేటప్పుడు కొంచెం వాటర్ వేసుకుంటే సరిపోతుంది పాలు సరిపడా వస్తాయి ఆ తర్వాత ఇలా మూత పెట్టేసి చక్కగా అన్నం ఉడికించుకున్నట్టు ఉడికించుకోండి లేదంటే కుక్కర్లో పెట్టైనా ఉడికించేసుకోవచ్చు ఆ తర్వాత ప్యాన్ పెట్టి ప్యాన్లో నెయ్యి వేసి పచ్చిశనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర పోపులన్నీ వేసి వేయించుకోండి ఇవి వేగిన తర్వాత కొంచెం వీటితో పాటు అల్లం పచ్చిమిర్చి కరివేపాకు మిరియాలు కూడా వేసి మరి కొంచెం సేపు వేయించుకోండి ఇది చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు మనం ఈ రెసిపీ అలాగే నైవేద్యం ఫాస్ట్గా అయిపోతుందనమాట ఆ తర్వాత జీడిపప్పు పలుకులు కూడా వేసి మరి కొంచెం సేపు వేయించుకోండి ఇవి కూడా చక్కటి కలర్ వచ్చిన తర్వాత మనం ఇందాక పాలు తీసుకున్న కొబ్బరి పొడి ఉంటుంది కదా ఆ కొబ్బరి తురుమును కూడా వేసుకోండి కొంచెం వేసుకుంటే సరిపోతుంది దీన్ని వేయించుకోండి మంచి పొడి పొడిగా అయ్యే వరకు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్ సాల్ట్ వేసేసి కలుపుకుంటే ఎంతో సింపుల్గా అమ్మవారి నైవేద్యమైన కొబ్బరి అన్నం రెడీ అయిపోయినట్లే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తప్పకుండా లైక్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ప్రసాద్